ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు నామములో వందనములు. మనము యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ధ్యానం చేసి తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తబడాలి, ఎవ్వరు కూడా విడవబడకూడదు, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అని. మనము ఏ రీతిగా ఉంటే సిద్ధపడితే, సిద్ధంగా ఉంటే మనం రాకడలు ఎత్తబడగలము, ఏ విధంగా ఉంటే మనం రాకడలు విడవబడతాము అనే విషయాలన్నీ కూడా మరి అనేక దినాల నుంచి ధ్యానం చేసి తెలుసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దానికి సంబంధించినటువంటి వాక్యాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా మనం ధ్యానం చేసాం, తెలుసుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ముందుగా మనము యేసుక్రీస్తు రెండవ రాకడకు మనము సిద్ధపాటు ఎలా అవ్వాలి అనే విషయాలు మనం ధ్యానం చేసాం. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. యేసుక్రీస్తు రాకడకు సూచనలు ఉన్నాయి, ఆ సూచనల గురించి మనం ధ్యానం చేయలేదు ముందు. ఎందుకని అంటే, సూచనల గురించి తెలిసినంత మాత్రాన మనం రాకడలో ఎత్తబడం. సూచనల కంటే ముందు రాకడలో మనం ఎత్తబడినట్లుగా సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత నువ్వు సూచనల గురించి తెలుసుకున్నావు అనుకోండి, సూచనల గురించిన జ్ఞానం ఉందనుకోండి, అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూచనల గురించి తెలిసిన నువ్వు రాకడలో ఎత్తబడడానికి సిద్ధంగా లేవనుకో, ఆ సూచనల గురించి తెలుసుకుని ఏమి ప్రయోజనం ఉంటుంది చెప్పండి ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే మనం మొట్టమొదటిగా రాకడ సూచనలు కాకుండా రాకడలో ఎత్తబడడానికి ఎలా రెడీగా ఉండాలనే విషయాల్ని తెలుసుకున్నాం. ఈరోజు మనము సూచనల గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒలీవ కొండ మీద యేసయ్య కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారు యేసయ్య. చూడండి, 24వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా అంటున్నారు. వాళ్ళు అడిగారు దేవుణ్ణి, మాతో చెప్పండి ప్రభువా, ఎప్పుడు నీ రాకడ వస్తుంది, నీ రాకడకు సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు యేసయ్య అనేక సూచనలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రాకడకు సంబంధించినటువంటి సూచనలు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉండడము మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ 7 ముద్రలను గురించినటువంటి వివరణ మనకు కనబడుతుంది. ఒక్కొక్క ముద్రను యేసు ప్రభుల వారు ఓపెన్ చేయడము, అలా ఆయన తెరిచినప్పుడు విప్పినప్పుడు ఒక్కొక్క రాకడకు సంబంధించినటువంటి సూచన బయలుపరచబడడం అనేది మనం చూస్తాం. ఈరోజు మనము ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ముద్రల వివరణ, అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి రాకడకు సంబంధించిన సూచనలు రెండు జతపరిచి మనము ఆ రెండింటి పక్క పక్కన పెట్టి ధ్యానం చేసి తెలుసుకోబోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి సూచన గురించి మనము తెలుసుకోవడానికి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. మొదటి ముద్రను యేసు ప్రభుల వారు ఓపెన్ చేస్తున్నారు. చూడండి, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 2వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను అన్నమాట చూస్తున్నా. ఇక్కడ ఈ ముద్రలు విప్పుతూ ఉన్నప్పుడు మనకు రకరకాల రంగులు కలిగినటువంటి గుర్రములు, ఆ గుర్రం మీద ఒకరు ఉండటం, స్వారీ చేయటం మనం చూస్తాం. ఇప్పుడు దేవుని బిళ్ళారా, ఈ గుర్రము ఏ కలర్లో ఉన్నది అంటే తెల్లని గుర్రము. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకు యేసు ప్రభుల వారు చెప్పారు కదా సూచనల గురించి మత్తయి సువార్త 24, అందులో మనకు దాని భావము బయలుపరచబడింది. చూడండి, 24వ అధ్యాయము 5వ వచనంలో యేసయ్య కూడా ఫస్ట్ అదే చెప్పాడు, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అన్నాడు. ఇక్కడ కూడా తెల్లని గుర్రం కనబడుతుంది, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు, ఒక కిరీటం ఇవ్వబడెను అన్నమాట మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తెలుపు పరిశుద్ధతకు సూచనగా ఉన్నది.
యేసు తప్ప ఇంకెవరు పరిశుద్ధులండి? మరి వీళ్ళు పైకి అలా నేను పరిశుద్ధుణ్ణి అంటే నేను యేసును నేనే క్రీస్తును రెండోసారి వచ్చేశాను అని పలువురిని మోసం చేస్తూ ఉన్నటువంటి వారికి ఇది సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండవ ముద్రను మనం చూస్తే రెండవ రాకడ సూచన మనకు కనబడుతుంది. అంత్యకాలంలో సంభవించబోయేటువంటి సూచనల్లో రెండవ దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6:3-4 వచనాల్లో రెండవ ముద్రను యేసు ప్రభు విప్పుతూ ఉన్నాడు చూడండి. రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. 4 వచనం, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. ఇది ఎర్రని గుర్రం. ఎరుపు దేనికి సూచన? రక్తపాతమునకు సూచన. మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను అన్నమాట చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, రక్తపాతము అలాగే ఖడ్గము దేనికి సూచన? అది దేన్ని సూచిస్తుంది? అది యుద్ధాలను సూచిస్తుంది. చూడండి, యేసు ప్రభుల వారి మత్తయి 24 కూడా ఆయన చెప్పిన రెండవ రాకడ సూచన కూడా యుద్ధములను గూర్చే ఉంది. చూడండి 6 వచనాన్ని నేను చదువుతున్నాను, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోతురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఎరుపు గుర్రం కనబడుతుంది, అలాగే ఖడ్గం కనబడుతుంది. ఇక్కడ కూడా మనకు యుద్ధముల గురించి యేసయ్య చెబుతున్నాడు. కాబట్టి ఈ రెండు కూడా ఒక విషయాన్ని గురించే మాట్లాడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంత్యకాలంలో సంభవించబోయేటువంటి సూచనల్లో మూడవది మనం చూద్దాం. రెండు అయిపోయినాయి, మూడవది మనం చూద్దాం. మూడవ ముద్రను విప్పుతూ ఉన్నాడు ఆయన. రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటే, నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడాను. మొట్టమొదటి గుర్రము తెలుపు గుర్రము, రెండవది ఎర్రని గుర్రము, మూడవ గుర్రము నల్లని గుర్రము. దాని మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. ఏం పట్టుకొని కూర్చొని ఉన్నాడు? త్రాసు చేత పట్టుకొని కూర్చుని ఉండెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, త్రాసు దేనికి సూచన అంటే ట్రాన్సాక్షన్స్, అమ్మడము కొనటము వీటికి అది సూచన. ఏ ఇది ఈ ముద్రను విప్పడం ద్వారా, అక్కడ త్రాసు మనకు చూపించడం ద్వారా మనకి ఏం తెలియచెప్తున్నాడు దేవుడు? రాకడలో ఇది ఏ మరి సంఘటనకు సంభవాన్ని సూచిస్తుంది అంటే 6 వచనం కూడా చూద్దాం. ప్రకటన 6:6, దేనారం మనకు 1 సేరు గోధుమలంట, దేనారం మనకు 3 సేర్ల ఎవలంట, నూనెను ద్రాక్షారసం పాడు చేయొద్దు అని చెప్తా ఉన్నారు. దీని భావం ఏంటో మనం తెలుసుకోవడానికి మత్తయి సువార్త 24 అధ్యాయంలో మనం చూద్దాం. దయచేసి చూడండి 24 గమనించినట్లే 8 వచనం, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవి వేదనలకు ప్రారంభమవుతాడు. కరువు గురించి మాట్లాడుతున్నాడు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. త్రాసు చేత పట్టుకొని ఉన్నాడు కదా, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిపోవడం వల్ల ఏమైపోయిందంటే మరి కరువు ఎవరు కొనుక్కోలేని స్థితిలోకి వచ్చేసారు. కరువు తాండవిస్తూ ఉంటుంది. రాకడాలో అంత్యకాలంలో సంభవించే సూచనల్లో మనం గమనించినట్లయితే మూడవ సూచన ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇక 4 ముద్రను విప్పుతూ ఉన్నట్టు ప్రకటన 6:7, 8 ఆయన 4 ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4 జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఇది పాండుర వర్ణము అంటున్నాడు. ఈ కలరు ఏంటంటే పాలిపోయినటువంటి పసుపు కలర్ అన్నమాట. ఇక్కడ ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి వారికి పేరుంది, ఆ పేరు మృత్యువు. అంటే మరణం, ఎక్కడ చూసినా మరణాలే మనకు వినబడుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, సంభవిస్తుంటాయని చెప్తూ ఉన్నాడు అనమాట. పాతాల లోకము వానిని వెంబడించను, ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులకును చంపుటకు భూమి యొక్క 4వ భాగంపైన అధికారం వానికి ఇవ్వబడెను. ఈ 4 విధాలుగా మరణం అనేది సంభవిస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఖడ్గము వలనను అన్నాడు. ఇది మనకు రెండవ సూచనలో కనబడింది కదా, ఎర్రని గుర్రము. తర్వాత కరువు అన్నాడు. ఇది 3వ సూచనలు మనం చూస్తున్నాం 3వ ముద్రలో. ఇప్పుడు ఇక్కడ 4వ ముద్రలో ఈ రెండు కాకుండా కొత్తవి మనకు కనబడుతున్నాయి. అవేంటంటే మనం గమనించినట్లయితే మరణము, క్రూర మృగము. మరణము అనేది ఆ పేజీ కింద మనం చూస్తే తెగులు అని వ్రాయబడింది. సో తెగులు అనేది ఇక్కడ కొత్తగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు కూడా
ఆయన రాకడకు సంబంధించిన సూచనలు చెప్పేటప్పుడు లూకా సువార్త 21వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, అక్కడక్కడ గొప్ప భూకంపములను కలుగును తెగుళ్ళును తటస్థిస్తాయని చెప్తున్నాడు ప్రేమైన దేవుని. అవును, తెగుళ్ళు చాలా వస్తాయి. అంత్యకాలంలో మనుషులకు కూడా జ్ఞానానికి అందనటువంటి తెగుళ్ళు వస్తాయి. మందులు కూడా కనిపెట్టలేనటువంటి మరి వ్యాధులు, రోగాలు, వైరస్లు వస్తాయని యేసు ప్రభుల వారు రాకడకు సూచనగా 4వ సూచనగా చెప్పడం మనము చూస్తున్నాం. ఇక 5వ సూచన మనం గమనించినట్లయితే 5వ ముద్రను విప్పుతున్నటువంటి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. వధించబడడం, హతసాక్షులు, విశ్వాసులు హతసాక్షులు అవడం గురించి ఈ యొక్క ముద్ర మనకు తెలియచేస్తుంది. యేసు ప్రభుల వారు కూడా 5వ సూచనగా ఏం చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మును శ్రమలపాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అని మాట్లాడుతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, చంపబడడం, విశ్వాసులు హతసాక్షులు అవ్వడం అనేది ఇక్కడ చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 5 సూచనలు యేసు ప్రభుల వారు చెప్పారు. ఇక 6వ ముద్ర మనము ఇప్పుడు ఈ సూచనల కింద మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 5వ ముద్ర నెరవేర్పు తరువాత వెంటనే 6వ ముద్ర నెరవేర్పు జరగదు. 5వ ముద్రకు 6వ ముద్రకు మధ్యలో 1000 ఏండ్ల కాల నిడివి ఉంటుంది. కాబట్టి ఈ 5 సూచనలు మనం తీసుకున్నట్లయితే ఇవి స్పష్టమైన సూచనలు కాదు అని నేను చెబుతున్నాను. ఎందుకు అలా చెబుతున్నానంటే ఇవన్నీ కూడా మనకు ప్రేమ దేవుని బిడ్డలారా మొదటి శతాబ్దము నుండి కూడా ఈ సూచనల సంభవాలు జరగడం మనం గమనిస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా ఇప్పుడు అబద్ధ క్రీస్తు గురించి మనం మాట్లాడాం. అబద్ధ క్రీస్తులు లేనిది ఎప్పుడు చెప్పండి? ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక దేశాలలో ఇంగ్లాండ్, బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా, జాంబియా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండియా, ఈ దేశాలన్నింటిలో కూడా ఎవరో ఒకరు పుట్టుకొని వస్తూనే ఉన్నారు, నేను క్రీస్తునే దేవుణ్ణి అవతరించాను అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కాబట్టి ఇది స్పష్టమైన సూచన కాదు. దీన్ని బట్టి మనము యేసయ్య వచ్చేస్తున్నాడు అని మనం ఎలా చెప్పగలం? యేసు రాకడ వచ్చేసిందని మనం చెప్పలేని స్థితి. అలాగే రెండవది యుద్ధాలు. యుద్ధాలు అనేటివి మన ప్రపంచ చరిత్రలో మనం గమనించినట్లయితే యుద్ధాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక స్థలంలో బాంబు వేశారు, మిసైల్ వేశారు అని మనం చూస్తూనే ఉంటాం, వార్తల్లో వింటూ ఉంటాం. కాబట్టి ఇది రాకడకు స్పష్టమైన సూచన అయితే కాదు. తర్వాత మనం గమనించినట్లయితే 3వది కరువు గురించి కూడా అంతే. ఆ తర్వాత తెగుళ్ళు. తెగుళ్ళు చూడండి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక భయంకరమైన తెగుళ్ళు వ్యాపిస్తూ ఉంది, అనేకులను చంపేస్తూ ఉంది. అదేంటి? డెంగ్యూ ఫీవర్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రకంగా వైరస్లు వస్తున్నాయి, మందులు కనిపెట్టలేకపోతున్నారు, ఇంతవరకు వ్యాక్సిన్ అనేది లేదు దానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే ఎబోలా వైరస్ అని ఒకటి చూసాం, ఆ తర్వాత నిఫా వైరస్ అని చూసాం, రకరకాల కొత్త కొత్త జబ్బులు మరి రావడం మనం చూస్తున్నాం, వాటి ద్వారా అనేకులు చనిపోవడం మనం చూస్తున్నాం. రోజుకు కొత్త జబ్బు వైరస్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఇది స్పష్టమైన సూచన కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే హతసాక్షులు అవడం, మొదటి శతాబ్దంలోనే అనేకులు హతసాక్షులు అయ్యారు. Oh, my God.
అప్పటి నుంచి ఇప్పటి వరకు హతసాక్షులు అవుతూనే ఉన్నారు అనేక దేశాలలో విశ్వాసులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది మనం ఎలా మరి స్పష్టమైన సూచనగా మనము భావిస్తాం చెప్పండి. కాబట్టి స్పష్టమైన సూచనలు కాదు ఇవి, ఇంకా ఏదో స్పష్టమైన సూచన ఉంది మనం అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్పష్టమైన సూచన ఏదో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సూచనలను రెండు భాగాలు చేస్తున్నాం, అస్పష్టమైన సూచనలు, స్పష్టమైన సూచన. ఇంతవరకు మనం విన్నవన్నీ కూడా అస్పష్టమైన సూచన. ఇప్పుడు మనము స్పష్టమైన సూచన గురించి మనం ధ్యానం చేసి తెలుసుకుందాం. ఈ సూచన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేది యేసు ప్రభువే అని మనం నిర్ధారణకు వచ్చేయాలి. మరి రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పునరుద్ధానం జరుగుతుంది అని తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:14-17 ఉన్నటువంటి వాక్య భాగం మనకు తెలియచెప్తూ ఉన్నది. చూడండి, దయచేసి నేను చదువుతున్నాను, 16 చదువుతున్నాను. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అన్నమాట మనం చూస్తున్నాం. అంటే మొదట కొంతమంది లేస్తున్నారు, ఆ తర్వాత ఇంకా కొంతమంది లేస్తారనమాట. అంటే క్రీస్తునందుండి అంటే రక్షణ పొందినటువంటి వారందరూ కూడా లేస్తున్నారు అని మనం చూస్తున్నాం. రక్షణ పొందనటువంటి వారు లేవడం లేదు రెండవ రాకడలో, పొందినటువంటి వారే లేస్తున్నారని దీని భావం. క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు అని చెబుతున్నాడు. ఆకాశ మండల మేఘల మీదికి కొనిపోబడతారని 17 మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే పునరుద్ధానం అనేది జరుగుతుంది రాకడలో అని తెలుసుకున్నాం. స్పష్టమైన సూచన గురించి కదా మనం ధ్యానం చేస్తున్నాం. రాకడలో మరి స్పష్టమైన సూచన కనుక్కోవడానికి మనము రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, పునరుద్ధానం జరుగుతుందని తెలుసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పునరుద్ధానాలు అనేటివి రెండు ఉన్నాయని మనకు యోహాను సువార్త 5:28 చూస్తాం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును లేస్తారు అని ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. అలాగే దానియేలు 12:2 కూడా మనం రెండు రకాలైన పునరుద్ధానాలు చూస్తాం. ఇక్కడ మొదట లేచేవారు విశ్వాసులని మనకు అర్థమైపోయింది. రెండవ రాకడలో విశ్వాసులు లేస్తున్నారని మనకు అర్థమైంది. సార్వత్రిక పరిశుద్ధుల పునరుద్ధానము ఎప్పుడు జరుగుతుంది, అన్ని దేశాలలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘము మరి విశ్వాసులందరూ చనిపోయినటువంటి వారు క్రీస్తునందు ఉన్నటువంటి వారందరూ లేచేటువంటి సంఘటన ఇది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు మరి మొట్టమొదటి పునరుద్ధానము. తర్వాత రెండవ పునరుద్ధానం ఉంది, అప్పుడు అవిశ్వాసులు లేస్తారు. మరి మొదటి పునరుద్ధానముకు రెండవ పునరుద్ధానం అంటే విశ్వాసుల పునరుద్ధానానికి అవిశ్వాస పునరుద్ధరణ మధ్యలో 1000 కాలం ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం మనకు ప్రకటన గ్రంథం 20 మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 25, ఆ 1000 గడచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. క్రీస్తునందు నుండి మృతులైన వారు లేచారు. ఇంకా కడమ మృతులు ఎవరు, క్రీస్తునందు లేనటువంటి వారు అంటే అవిశ్వాసం, వీరు అప్పుడు బ్రతకలేదు. 1000 గడిచేంత వరకు బ్రతకలేదు. తర్వాత వారు 1000 అయిన తర్వాత వారు బ్రతుకుతారు. వారికి అప్పుడు దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు మనకు పునరుద్ధానము సార్వత్రిక పరిశుద్ధుల పునరుద్ధానం జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం. ఈ పునరుద్ధానంలో ఎవరు లేస్తున్నారు, దేవునితో పాటు వెళ్తున్నారంటే క్రీస్తునందుండి మృతులైన వారు. ఇంకా ఎవరుంటారంటే అదే ప్రకటన గ్రంథం 20:4 ఇలాగ వ్రాయబడింది. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిన మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల్లయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారే 1000 క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము అంటున్నారు. మొదటి పునరుద్ధానములో అంత్యకాలంలో ఒక అబద్ధ క్రీస్తు వస్తాడు, నేనే క్రీస్తును అని వస్తాడనమాట. వాడు నియంత, వాడు వచ్చినప్పుడు మరి వానికి ఒక ప్రతిమను చేసుకుంటాడు. ఆ ప్రతిమకు మనం నమస్కారం చేయమంటాడు. అలాగే వానికి ఒక ముద్ర ఉంటుంది, 666 అనే ముద్ర. ఆ ముద్ర వేసుకోవాలి నొసల ఎందు చేతులు ఎందు వేసుకోవాలని చెప్తాడు. ఎవరైతే ఈ ముద్ర వేసుకుంటారో, ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారో వారే విక్రయాలు క్రయ విక్రయములు చేయడానికి అనుమతించబడతారు. షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే ముద్ర ఉందా లేదా అని చూస్తారు. ముద్ర లేదంటే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వారు ఏమీ ఇవ్వరు, బియ్యం ఇవ్వరు, ఏమి ఇవ్వరు. అసలు
ఏ సరుకులు ఇవ్వరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పసిబిడ్డ అండి, పాల డబ్బా ఇవ్వండి అని చెప్పి మనం అడిగామని, సెరలాకి ఇవ్వండి అని అడిగామనుకోండి, 666 ముద్ర ఉందా అని అడుగుతాడు. 666 ముద్ర మనం వేసుకోలేదనుకోండి, 666 ముద్ర మనం వేసుకుంటే యేసు దేవుడు కాదు, ఇదిగో వీడే దేవుడు అని మనం అంగీకరించినట్లే. కాబట్టి నిజమైన క్రైస్తవులు, మరి నమ్మకమైన క్రైస్తవులు వేసుకోరు, వారికి ఏ రేషను ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. అయితే అలాంటి వారిని శిరఛేదనము చేయబోతున్నాడు వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా మొదటి పునరుద్ధానములో లేస్తారని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. వారు బ్రతికిన వారై ఇదే మొదటి పునరుద్ధానము అంటూ ఉన్నాడు ప్రకటన 24:5. బాగా చదవండి మీరు 20:4-5 వారు బ్రతుకుతున్నారు, ఇదే మొదటి పునరుద్ధానము అంటున్నాడు. సో మొదటి పునరుద్ధానంలో క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారన్నారు. వారెవరు అంటే ఈ అంత్యకాలంలో ఉన్నటువంటి వారు కూడా కలుపుతున్నారు, వాళ్ళతో కలుపుతున్నారు. కాబట్టి ఆదాము మొదలుకొని చివరి విశ్వాసి వరకు, అంత్య అబద్ధ క్రీస్తు భూలోకంలో పరిపాలిస్తున్నటువంటి వాడి వరకు ఉండే దేవుని కోసము మరి బ్రతికి మరణించినటువంటి వారందరూ కూడా ఆ మొదటి పునరుద్ధానం లేస్తారని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు స్పష్టమైన సూచన దొరికిపోయింది. ఏంటి చెప్పండి? అది స్పష్టమైన సూచన ఏంటంటే, యేసు రాకడకు ముందు అంత్య అబద్ధ క్రీస్తు అనేవాడు బయలుపరచబడాలి. వాడు రావాలి, వాడు వచ్చిన తర్వాత యేసయ్య వస్తాడని తెలిసిపోయింది. ఎందుకంటే వాడు రాకుండానే యేసయ్య వచ్చాడనుకో, అప్పుడు ప్రకటన 20:4-5 ఉన్నట్టుగా వాడు వచ్చిన తర్వాత వాని ద్వారా శిరఛేదనము చేయబడి హతసాక్షులైన వారు లేపబడడం అనేది జరగదు. అలా జరుగుతుందని చెప్పింది వాక్యం. కాబట్టి వాడు రావాలని మరి ఇందుని బట్టి మనం తెలుసుకుంటున్నాం. వాడు వచ్చిన తర్వాతనే పునరుద్ధానం జరుగుతుంది అన్నమాట మనము నేర్చుకుంటున్నాం. ఆ విషయం మనకు అపొస్తలైన పౌలు తెస్సలోనికి రాసిన 2:3 కూడా చెప్పాడు. చూడండి దయచేసి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అంటున్నాడు. ఏ దినము రాదు? ఆ దినము రాదు అంటే ఇక్కడ ప్రభువు దినము. 2:1 చూడండి, తెస్సలోనికి రాసిన 2:1 సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా అంటున్నాడు. ప్రభు దినం అంటే ఇది రెండవ రాకడ గురించే. ప్రేమ దేవుని బిడ్డలారా, మొదటి తెస్సలోనికి పత్రిక 5:1 కూడా ప్రభు దినం గురించి చెప్తాడు కదా. 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అంటున్నాడు. అదే తెస్సలోనికి రాసినటువంటి పౌలే 2వ పత్రిక రాస్తూ, ప్రభు దినం వచ్చేసింది అని ఎవరైనా చెప్తే నమ్మద్దు, ప్రభు దినమా? అలా రాదండి. ప్రభు దినం రావాలంటే ముందు నాశన పాత్రకు పాప పురుషుడు బయలుపడాలి అని చెప్తున్నాడు. ఎవరు వీడు? వీడు ఏం చేస్తాడంటే 4వ వచనం చూడండి, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2:4 చదువుతున్నాను. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనా ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అంటున్నాడు. వీడు నేనే దేవుణ్ణి అంటాడు. యెరూషలేము దేవాలయంలోనికి వెళ్తారు, అక్కడ బలులను స్టాప్ చేయండి అంటాడు. నన్నే ఆరాధించాలా మీరంటాడు. భూలోకం అంతటా కూడా ఎవరు వేరే దేవుళ్ళు మీరు ఆరాధించడానికి వీల్లేదు, నన్ను ఆరాధించాలి అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తాడు. చాలా భయంకరుడు వీడు, నియంత వీడు. ప్రపంచమంతటా ఒకటే ప్రభుత్వం ఉంటుంది, వీడే ప్రపంచమన్న అంతటిని ఏలుతూ ఉండబోయేటువంటి చిట్ట చివరి అంత్యకాలపు అంత్య అబద్ధ క్రీస్తు వీడు. ప్రేమైన దేవుడిని బిడ్డలారా, కనుక వీడు వస్తేనే ఆ దినం వస్తుంది, లేకుంటే రాదంటున్నాడు. కాబట్టి ఇది స్పష్టమైన సూచన. మరి కరువులు వచ్చినాయి కాబట్టి, లేదంటే యుద్ధాలు జరుగుతున్నాయి, సునామీ వచ్చింది, ఆకాశంలో ఇంకా ఏవో సూచనలు కనబడుతున్నాయి, శబ్దాలు వస్తున్నాయి, వింతలు కనబడుతున్నాయి అని మనకి ఎవరైనా చెప్తే మీరు నమ్మద్దు, మోసపోవద్దు అంటున్నాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, 2:2 మొదటి వచనం చదువుతున్నాను. చూడండి సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఇద్దరు నుండి వచ్చినది చెప్పిన పత్రిక వలన ఎవడైనా చెప్పినడలా, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయనతో కూడుకున్నటను బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అవన్నీ కాదు స్పష్టమైన సూచనలు. అంత్యకాలంలో ఒక ప్రపంచం ఎంత వస్తాడు, వాని కాలంలో కూడా విశ్వాసులు ఉంటారు. వాడు నువ్వు నా 666 ముద్ర వేయించుకుంటావా, అట్లయితేనే నీకు సమస్తము వస్తాయి, లేకపోతే ఏమీ రావంటాడు. కొంతమంది పొట్టకూటి కోసం మరి బ్రతుకు కోసం దేవుడు
అన్నట్లుగా ఈ లోకంలో జీవించేవారు ఉద్యోగం 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 చేసి ఈ లోకంలో పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లలకు పెళ్లిళ్ళు చేయడమే అని నోవో జలప్రలయం నాటి ప్రజలలాగా మరి ఆ రీతిగా భూ సంబంధమైన వాటి మీదనే ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ ఏడుస్తూ ఏడుపు ప్రార్థనలు చేస్తూ వాటి నిమిత్తమే ఉంటున్నటువంటి వారందరూ కూడా ఆ రోజు ఇదేంటిది ఏసైని నమ్ముకుంటే ఏ కష్టాలు రావని చెప్పాము, ఈయనేంటి ఇన్ని ఇన్ని రకాలుగా కష్టాలు పెడుతున్నారు. కాబట్టి మనము ముద్ర వేయించుకుందాం. ముద్ర వేయించుకోవడమే వివేకం, వివేకవంతుని లక్షణం అని చెప్పి వేయండి ముద్ర, ఇవ్వండి రేషన్, వేయండి ముద్ర, ఇవ్వండి అన్ని రకాల వసతులు, అన్ని అవసరాలు తీర్చండి అని చెప్పి దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ హాయిగా ఎప్పుడు ఏది జరగాలని అది జరిగిపోతూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి హాయిగా జరిగిపోతూ ఉంది, ఇదంతా దేవుని దయ, దేవుని కృపనే అని మళ్ళీ ఒకవైపు వారు తమను తాము మోసపరుచుకుంటూ అనేకులను మోసపరచాలని చూస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ మరి పొట్టు లాంటి వారు నరకంలో వేయబడతారు, కొట్టుకొని వెళ్ళిపోతారు. ప్రేమారా, అయితే కొందరు ఉంటారు షడ్రక్ మేషక్ అభిజ్ఞగోల వలె, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా సరే అగ్నిలో పడి కాలిపోయి బూడిదైపోయి చనిపోయినా సరే నీ ప్రతిమకు మేము మొక్కము అన్నారు ఆ షడ్రక్ మేషక్ అభిజ్ఞలు. అలాగే అంత్యకాలంలో అంత్యబద్ధ క్రీస్తు ఎంత భయంకరమైన హింస పెట్టినా సరే, మా పసిపిల్లలు తిండి లేక పాలు లేక చచ్చినా సరే మా ప్రభు వస్తాడు త్వరలో, వారు పరలోకానికి వెళ్తారు, ప్రభువును చూస్తాం. పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, కాలి బూడిదైనా పర్వాలేదు, శిరఛేదం చేయబడినా పర్వాలేదు, మొక్కే పరిస్థితే లేదు అని చెప్పి తెగేసి తెగించి దేవుని కోసం నమ్మకంగా జీవించేవారు ఆ రోజు మరి ప్రేమైన దేవుని బిడ్డలారా ఉంటారు. ఆ విధంగా మరి తెగించి చెప్పినటువంటి వారందరూ కూడా శిరఛేదనం చేయబడి మరి ఆ రీతిగా హతసాక్షులు అవుతారు. వారు ఈ మొదటి పునరుద్ధానంలో యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వారు లేపబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో ఇది స్పష్టమైన సూచన. మనము ఎలా ఉన్నా, మన విశ్వాసం ఎలాగుంది, నమ్మకంగా మనం ఉన్నామా, బలమైన విశ్వాసులుగా మనం జీవిస్తున్నామా, దేవుని కొరకు ఏదై ఏమైనా పర్వాలేదు, ఎందాకైనా పర్వాలేదు అనే స్థితిలో మనం జీవిస్తున్నామా, అట్టి రీతిగా మన క్రైస్తవ జీవితాన్ని మలుచుకుందాం, అట్టి రీతిగా జీవిద్దాం, రాకడలు మనందరం ఎత్తబడదాం, ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు మీరు నీ రాకడను గురించినటువంటి సూచనలను గురించినటువంటి జ్ఞానం మాకు దయచేసినందుకే నీకు వందనాలు ప్రభా. ఈ లోకంలో ప్రభా నీకోసం బలమైన సాక్షులుగా, నా ప్రభా జీవించుటకు సత్య సాక్షులుగా, నీ వాక్యము నిమిత్తమై సాక్షులముగా ఈ లోకంలో బ్రతుకుటకు, యేసును గురించినటువంటి సాక్షులుగా ఈ లోకంలో మేము బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, దేవుని ప్రేమ, యేసునాథ నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకై మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 7013432043, 7981612848. మా వాట్సాప్ నంబర్ 9985650169. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో సందేశాలు తిరిగి మరలా విని దేవుని వాక్యములు ఎదగాలని కోరుచున్నారా? అలాగైతే ఈ వీడియో సందేశాలన్నీ కూడా మీ కొరకు యూట్యూబ్లోనికి అప్లోడ్ చేయబడ్డాయి. యూట్యూబ్ సెర్చ్ బార్లో జీసస్ ఫుట్ స్టెప్స్ ఎం ప్రదీప్ అని టైప్ చేయండి. ఈ వీడియో సందేశాలు మరలా విని రాకడకు సిద్ధపడండి, అలాగే అనేకులను సిద్ధపరచు. జీసస్ ఫుట్ స్టెప్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ గారి దైవ సందేశములు. బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ రచించిన పుస్తకము ప్రార్థనలు, విశ్వాస ఎక్కవలసిన 7 మెట్లు. ఈ పుస్తకమును ఉచితముగా పొందగోరు వారు మా చిరునామాను సంప్రదించగలరు. మా చిరునామా 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, భాషం స్కూల్ దగ్గర, కర్నూలు. మా పిన్కోడ్ 518006. ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 1:30 వరకు ఈ చిరునామానందు ఆరాధన జరుగును. ఆర్ అడ్రస్ 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, నిర్భాషం స్కూల్, కర్నూలు.
our pin code 518006. Every Sunday, our worship starts from 11 a.m. to 1:30 p.m. at this address.